Indushankaram Peta Mandalam, Kajapur Tanda Gramamlo, Sri Santh Sevalal, Rendumandala Yenbay Nalgava Jayanti Vedikalanu, Gananga Nirvahincharu, Santh Sevalal Jayanti Vedikalanu, Medaki Emmelye Padma Devendreddy, Mukhya Atithiga Hazarayyaru, Gramamlo Sevalal Jayanti Rallylo, Ame Palgoni, Girijana Mahilalato Kalisi Bonam Mettukoni, Steppulu Veyadamto, Mahilalu Marinta Utsaham Perigindi. Chinnashankaram Peta Mandalam Kajapuru Tanda Gramamlo Sri Santh Sevalal 284va Jayanti Vedikalanu Ganangaa Nirvahincharu Santh Sevalal Jayanti Vedikalaku Medaki Emmelye Padma Devendreddy Mukhya Atithiga Hazarayyaru Gramamlo Sevalal Jayanti Rallylo Ame Palgoni Girijana Mahilalato Kalisi Bonam Ettukoni Steppulu Veyadamto Mahilallo Marinta Utsaham Perigindi Anantaram Jagadamba Mata Devalayamlo Ame Pratyeka Poojalu Nirvahincharu Devalayamlo Poojala Anantaram Medaki Emmelye Padma Devendreddy ZPDC Madhavi Rajulanu Sarpanch Jangu Laliya Nayak సన్మాన్ ఇచ్చారు అనంతరం 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఎస్టీ కమ్యూనిటీ హాల్ ను ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి మాట్లాడుతూ సేవాలాల్ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా చేయడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక గిరిజన ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో గిరిజన తాండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు గిరిజన సోదరి సోదరుల వల్ల ఆత్మాభిమానం కలిగే విధంగా బంజారా హిల్స్ లో బంజారా భవనం నిర్మించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ZPDC మాధవిరాజు రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి స్థానిక సర్పంచ్ జంగు లాలియా నాయక్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు యాదగిరి యాదవ్ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజుతో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు పాల్గొన్నారు మా బంజారా సోదర సోదరి మనందరికీ కూడా శుభాకాంక్షలు మరి సేవాలాల్ మార్గంలో నడిచి అందరు కూడా మరి మన సన్మార్గంలో నడుస్తూ ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలను వినియోగించుకొని వాళ్ళ పిల్లలందరూ కూడా చదువుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన తాండాలు మన పరిపాలన అనే ఉద్దేశంతో తాండాలను గ్రామ పంచాయతీలు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు తాండా వాసులకు అధికారాన్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా 10% రిజర్వేషన్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు తక్కువ కనబడే మన బంజారా సోదర సోదరి మనులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జనాభా పెరిగింది కాబట్టి దానికి అనుగుణంగా 10% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఇచ్చి మాట నిలుపుకున్న వ్యక్తి గౌరవ కేసీఆర్ గారు ఈరోజు మెడికల్ సీట్లతో సహా 10% రిజర్వేషన్ కూడా కల్పించడం జరిగింది అదేవిధంగా సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను అధికారికంగా జరిపింది ప్రభుత్వము